చైనాలో ఎక్కువగా ఇమిటేషన్ చేసే వస్తువులు అలాగే డూప్లికేట్ వస్తువులు ఎక్కువగా దొరుకుతుంటాయి. అది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఏదైనా మంచి బ్రాండ్ వస్తువు కానీ ఫోన్ కానీ కెమెరా కానీ ఎవరైనా ఏదైనా దేశంలో రిలీజ్ చేస్తే ఆ వస్తువు ఫేమస్ అయిందంటే చాలు, సేమ్ అలాంటిది డూప్లికేట్ వస్తువు మీకు చైనాలో వెంటనే రెడీ అయిపోతుంది. ఇలాంటి డూప్లికేషన్ చైనాలో కేవలం మీకు వస్తువులపైన కాదు, అక్కడ షంఘాయ్లోని థీమ్స్ టౌన్ అనే ఒక టౌన్ అయితే కంప్లీట్గా లండన్లో ఎలా అయితే ఉందో అలాంటి వీధుల్లో అలాంటి బిల్డింగ్స్నే డూప్లికేట్ చేస్తూ అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ కూడా మొదలుపెట్టింది. ఆ విధంగా వస్తువులతో పాటు పెద్ద పెద్ద ఊర్లని కూడా ఈ చైనాలో డూప్లికేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచంలోనే ఎక్కువగా జనాభా ఉండే దేశాల్లో చైనా కూడా ఒకటని చెప్పుకున్నాం. ఈ విధంగా చైనాలో ఉండే వాళ్ళు ఎక్కువగా నివసించడానికి అనువుగా ఇల్లు లేకపోవడం వల్ల ఆ చైనాలో ఉండే పర్వత ప్రాంతాల్లో ఉండే గుహల్లో ఇప్పటికీ కూడా రెగ్యులర్గా జీవిస్తున్నారు. ఆ విధంగా ఎంతోమంది వారి యొక్క పనులు చేసుకుంటూ తిరిగి ఆ గుహల్లోకి వెళ్ళి అవే ఇల్లుగా తయారు చేసుకుని అక్కడ జీవిస్తూ ఉన్నారు. చైనాలో పాండాస్ అనేవి చాలా ఫేమస్. అవి ఆ దేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ జంతువులకి పిల్లలు పుట్టేటప్పుడు ఆ పిల్లలకి ఏదైనా ట్రీట్ చేయడానికి లేకపోతే వాటికి హెల్ప్ చేయడానికి అక్కడ పనిచేసే వ్యక్తులు సేమ్ పండాలాగే డ్రెస్సులు వేసుకుని ఆ పండా పిల్లలకి ఏమాత్రం భయపడకుండా డౌట్ రాకుండా సేమ్ వీళ్ళు కూడా పండాలాగే డ్రెస్ వేసుకుని ఆ చిన్న పండాలకి రకరకాల సేవలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో చాలా దేశాల్లో డిస్నీ వరల్డ్ ఉండేటట్లే ఈ చైనాలో కూడా అలాంటిదే కింగ్డమ్ ఆఫ్ ది లిటిల్ పీపుల్ అనేది ఒక డ్రీమ్ పార్క్ ఉంది. ఇది చాలా పెద్దది. పూర్వకాలంలో రాజులు ఏ విధంగా నివసించేవారు, అలాంటి దుస్తుల్ని అలాంటి వస్తువుల్ని వేసుకునే 100 మంది వరకు మరుగుజ్జులు ఈ కింగ్డమ్ ఆఫ్ ది లిటిల్ పీపుల్లో మీకు కనిపిస్తూ ఉంటారు. ఈ పార్క్లోకి వెళ్లే వాళ్ళందరికీ వీళ్ళు అక్కడ రాజుల కింద, సేవకుల కింద, ప్రజల కింద ఎంటర్టైన్ చేస్తూ ఆ పార్క్లో జాబ్ చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళందరూ అక్కడ వచ్చే వాళ్ళ కోసం డ్యాన్స్ చేస్తూ పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఇలాంటి లిల్లీపుట్స్తో ఉండే ఈ మరుగుజ్జుల యొక్క డ్రీమ్ పార్క్ చైనాలోనే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎవరికైనా మెయిల్ చేయాలంటే ఈమెయిల్స్ పంపిస్తుంటాం, లేకపోతే టెలిగ్రామ్స్ కానీ లెటర్స్ కానీ పంపిస్తుంటాం. కానీ పూర్వం రోజుల్లో ఎవరికైనా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఉత్తరాలు గట్ట పంపించాలంటే ఆ రోజుల్లో పావురాలకి ట్రైనింగ్ ఇచ్చి వాటి కాళ్ళకి మెడలకి ఉత్తరాలని కట్టి వాటిని పంపించేవారు. ఆ తర్వాత మనుషుల ద్వారా పోస్ట్ ఆఫీసులు వచ్చిన తర్వాత ఆ పావురాల్ని వాడడం మానేశారు. కానీ చైనాలో ఇప్పటికి కూడా అక్కడ ఆర్మీ సుమారు 10,000 వరకు పావురాలకి ట్రైనింగ్ ఇచ్చి వాటి ద్వారా సీక్రెట్ గా మెసేజ్ల్ని దేశం నలుమూలలకి పంపిస్తుంది. వీటిని అక్కడ రిజర్వ్ పీజన్ ఆర్మీ అంటారు. ఈ పావురాలు స్పెషల్ గా ట్రైనింగ్ అయి చెప్పిన ప్రాంతంకి చెప్పిన టైంలో వెళ్తాయి. ఆ విధంగా 10,000 వరకు పావురాలు స్పెషల్ గా ఇక్కడ ట్రైన్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి వింత వింత బిల్డింగ్స్ కూడా మీకు చైనాలోనే కనిపిస్తాయి. అక్కడ చాలా ప్రాంతాల్లో కొన్ని అపార్ట్మెంట్స్ రాక్షసుల్లాగా, బఫూన్స్ లాగా, ఆ దేశంలో ఇంతకు ముందు ఉండే రాజుల్లాగా రెడీ చేసి సేల్కి పెడుతుంటారు. ఇలాంటి బిల్డింగ్స్ కూడా అక్కడ చాలా డిమాండ్ ఉంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుడ్లని ఈమె ఉడకబెడుతూ కనిపిస్తుంది. కామన్గా ఉడకబెడుతుంది కదా, ఉడికిన తర్వాత తిందాం అనుకుంటున్నారు కదా, కానీ వీటిని మనం అస్సలు తినలేము. ఎందుకంటే ఈ ఎగ్స్ అన్నీ కూడా మనుషుల నుంచి వచ్చే యూరిన్లో ఉడకబెట్టినవి. మామూలుగా మనం ఎగ్స్ ఎక్కువగా నీటిలో ఉడకబెట్టి బాయిల్ చేసి తింటాం. కానీ చైనాలో ఒక ఆచారం ఉంది, అదేంటంటే ఎవరైతే చిన్నపిల్లలు అంటే ఎక్కువగా 5 నుండి 6 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారో వాళ్ళు పోసే యూరిన్ని కలెక్ట్ చేసి ఆ యూరిన్లోన గుడ్లను ఉడకబెట్టి ఇక్కడ వీధుల్లో ఎక్కువగా అమ్ముతుంటారు. మనకి ఇక్కడ సమోసాలు వీధుల్లో ఎంత కామన్ గా దొరుకుతాయో అదే విధంగా ఈ పిల్లల నుండి వచ్చే యూరిన్ లో ఉడకబెట్టిన ఈ గుడ్లు కూడా చైనాలోని వీధుల్లో చాలా కామన్ గా ఉంటాయి. ఈ యూరిన్ ని కలెక్ట్ చేయడానికి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్లాస్టిక్ బకెట్లు ఆ స్కూల్స్ యొక్క బాత్రూమ్స్ దగ్గర ఆవరణలో ఉంచుతారు. ఆ స్కూల్లో ఉండే పిల్లలందరూ కూడా బ్రేక్ టైంలో ఆ బకెట్లలోనే యూరిన్ ని పోస్తారు. ఆ యూరిన్ ని వీళ్ళందరూ కలెక్ట్ చేసి దాన్ని అమృతంగా భావించి వాటిలో ఈ గుడ్లను ఉడకబెట్టి చాలా వేడివేడిగా అమ్ముతుంటారు. ఇవి కూడా అక్కడ ఎంతో ఫేమస్. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో చాలా లేటెస్ట్ టెక్నాలజీతో చాలా అద్భుతంగా నిర్మించబడిన కొన్ని ప్రాంతాలు ఉంటాయి. వాటిలో అపార్ట్మెంట్స్ కానీ ఆ ప్రాంతాలు కానీ చూస్తే ఎంతో అందంగా ఉంటాయి. కానీ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా అక్కడ చాలా వాటికి ఖాళీగా ఉంటాయి. చైనా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా ఆ దేశంలో మూఢనమ్మకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
అక్కడ ఎంత కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్ అయినా ప్రాంతాలైనా అక్కడ దెయ్యాలున్నాయని కానీ అది మంచి ప్లేస్ కాదని ఇలాంటి పుకార్లు ఏమైనా వచ్చాయంటే చాలు ఆ ప్రాంతం వైపు ఏ ప్రజలు కూడా వెళ్లరు. అలా దేశంలో కొన్ని ప్రాంతాల్లో మంచి మంచి ఏరియాలు కూడా జనాలు ఎవరూ లేక నిర్మానుష్యంగా తయారవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని స్ప్లిట్ ప్యాంట్స్ అంటారు. ఇవి చైనాలో అక్కడ ఉండే పిల్లలకి ఎక్కువగా వేస్తుంటారు. కామన్గా మన దేశంలో చిన్నపిల్లల్ని బయటికి తీసుకువెళ్ళేటప్పుడు డైపర్స్ని వేసి మరీ వాటిపైన డ్రెస్సులు వేసి వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి టాయిలెట్స్ కానీ బాత్రూమ్కి కానీ వెళ్లకుండా డైపర్స్ వేసి మరీ జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ చైనాలో ఉండే పిల్లలకి ఆ విధంగా డైపర్స్ వేస్తే వాళ్ళకి గాలి ఎక్కువగా ఆడదని, దానివల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని ఇలాంటి స్పెషల్గా ఉండే స్ప్లిట్ ప్యాంట్స్ అనే చైనాలో పిల్లలకి ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని అక్కడ ఉండే పిల్లలకి తరచుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే చైనాలో ఈ ఏజ్లో ఉండే పిల్లలు బయట ఎలాంటి ప్రదేశంలోనైనా బాత్రూమ్స్కి వెళ్ళినా సరే టాయిలెట్కి వెళ్ళినా సరే అక్కడ ఎవరు పట్టించుకోరు. అందుకే ఆ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఏ ప్లేస్లో కంటే ఆ ప్లేస్లో ఏ టైంలో కంటే ఆ టైంలో టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని ఇలాంటి ప్యాంట్స్ని చైనాలోన తయారు చేసి చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. కామన్గా ప్రతి దేశంలో పోలీసులకి వాళ్ళ డ్యూటీలో ఎక్కువగా కుక్కలు సహాయంగా ఉంటాయి. డ్రగ్స్ను పట్టివ్వడం దగ్గర నుంచి బాంబ్ స్క్వాడ్తో పాటు బాంబ్స్ని సెట్ చేసి పట్టించే పనులన్నింటినీ కూడా మనుషుల కంటే కుక్కలు ఎక్కువగా చాలా చాకచక్యంగా చేస్తాయి. కానీ చైనాలో మాత్రం కుక్కలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా కనిపించవు. అక్కడ చాలా ప్రదేశాల్లో పోలీసులకి కుక్కల బదులుగా డగ్స్ డ్యూటీ చేస్తుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి బాతులు అక్కడ పోలీస్ వ్యవస్థలో జాబ్స్ చేస్తూ ఉంటాయి. ఇవి పోలీసులకి సహాయంగా పోలీసుల యొక్క కుక్కలకి ఆప్షన్గా వీటిని ట్రైన్ చేసి పోలీసులు తమ యొక్క విధుల్లో వీటిని వాడుకుంటూ ఉంటారు. బాతులకి చాలా ఖచ్చితమైన చూపు ఉంటుందని, ఎంత దూరంలో వస్తూ అయినా పసిగట్టగలదని, అలాగే కొన్ని రకాల వాసనలు కూడా బాతులు ఖచ్చితంగా చెప్పగలవని, అందుకే వీటిని సెలెక్ట్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్లో వాడుతూ ఉన్నారు. చైనాలో ఎక్కువగా జరిగే సర్జరీల్లో వర్జినిటీకి సంబంధించిన సర్జరీ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ ఉండే అమ్మాయిలు చాలా ఎక్కువగా డబ్బుని వారి యొక్క వర్జినిటీని ప్రూవ్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన సర్జరీలపైన డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఎందుకంటే చైనాలోని కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిల యొక్క కన్నితత్వానికి కన్ని పొరని కులమానికంగా కొలుస్తారు. ఆ విధంగా చాలామంది అమ్మాయిలకి కొన్ని రకాల స్పోర్ట్స్ వల్ల, వాళ్ళ సైకిల్ ఎక్కువగా తొక్కడం వల్ల వాళ్ళ బాడీలో ఉండే ఆ కన్ని పొరలు చిరిగిపోతూ ఉంటాయి. అందుకే వాళ్ళు పెళ్లికి ముందు కన్ని పొరల యొక్క సర్జరీని చేయించుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అందుకే పెళ్లి సమయంలో పెళ్లి కొడుక్కి డౌట్ రాకుండా ఉండడాని కోసం పెళ్లికి ముందే వాళ్ళు హైమెన్స్కి సంబంధించిన వర్జినిటీ సర్జరీ చేయించుకొని పెళ్లికి రెడీ అవుతుంటారు. ఈ విధంగా మిగతా దేశాల కంటే ఈ దేశంలో అమ్మాయిలు ఇలాంటి సర్జరీలపైన ఎక్కువగా డబ్బుని ఖర్చు పెడుతుంటారంట. ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువగా జనాభా కలిగిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇది ప్రపంచానికే తెలుసు. అందుకే ఆ దేశంలో ఎవరైనా జంట పెళ్లి చేసుకున్నా సరే, పెళ్లి చేసుకోవాలన్నా సరే అక్కడ చైనా గవర్నమెంట్కి ముందు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్ళి అయినా సరే ఎవరైతే పిల్లల్ని కనాలనుకుంటున్నారో వాళ్ళు పిల్లల్ని కనడానికి 3 నెలల ముందే అక్కడ గవర్నమెంట్కి మేము పిల్లల్ని కంటున్నామనేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా అక్కడ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ దొరికిన తర్వాతే అక్కడ ఉండే దంపతులు ఎవరైనా పిల్లల్ని కనాల్సి ఉంటుంది. ఇలాంటి వింతలు కూడా మీకు చైనాలోనే కనిపిస్తుంది. చైనాలో చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకి 16 సంవత్సరాలు దాటిన తర్వాత, ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ప్రాంతాల్లో తల్లిదండ్రులకి దూరంగా ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా పెళ్లి సంబంధాలు చూసి సెటిల్ చేసి వాళ్ళు ఒంటరిగా ఉండకుండా ట్రై చేస్తుంటారు. అలాంటి తల్లిదండ్రుల బారి నుంచి తప్పించుకోవడానికి అక్కడ కొన్ని రకాల ఏజెన్సీలు ఆ అమ్మాయిలకి భర్తగా లేకపోతే బాయ్ ఫ్రెండ్గా ఉండడానికి కొంతమంది అబ్బాయిల్ని రెంట్ బేసిస్ మీద ఆ అమ్మాయిల యొక్క ఫ్లాట్లకి పంపిస్తుంటారు. ఆ విధంగా అమ్మాయిలు ఆ అబ్బాయిల్ని తమ యొక్క బాయ్ ఫ్రెండ్గా లేదా భర్తగా వారి యొక్క తల్లిదండ్రులకు ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశాన్ని అక్కడ కొన్ని రకాల ఏజెన్సీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి.
అలాగే చైనాలో ఇంకొక దరిద్రపు ఫెస్టివల్ జరుగుతుంది. అదేంటంటే అక్కడ డాగ్ ఫెస్టివల్ అంటారు. ఈ డాగ్ ఫెస్టివల్లో ఏం చేస్తారంటే, అక్కడ అందరూ ఆ డాగ్ ఫెస్టివల్ రోజు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉండే రకరకాల కుక్కల్ని కొనుక్కుని వాటిని రకరకాల డిషెస్, అంటే డాగ్ కబాబ్, డాగ్ 65, డాగ్ మంచూరియా, ఇలా రకరకాల వంటలు వండుకొని ఆ కుక్కల్ని తింటారు. ఈ కుక్కల్ని ఆ చైనీస్ ఆచారంగా తినడం వల్ల వాళ్ళ శరీరంలో ఈ కుక్క మాంసం తినడం వల్ల హీట్ జనరేట్ అవుతుందని, అలాగే మంచి గుడ్ లక్ కూడా వీళ్ళకి ఆ డాగ్ ఫెస్టివల్ రోజు వస్తుందని అక్కడ ఒక ఆచారం ఉంది. అందుకే ఆ రోజు వీధుల్లో ఎక్కడ చూసినా మీకు కుక్కలు ఎక్కువగా చంపబడి వాటి యొక్క మాంసం కబాబ్స్ కింద ఫ్రెష్ గా దొరుకుతుంటుంది. ప్రపంచంలోనే ఎక్కువగా ట్రాఫిక్ కి సంబంధించిన ఇబ్బందులు మీకు చైనాలోనే కనిపిస్తాయి. ఇక్కడ కానీ ట్రాఫిక్ ఒకసారి కానీ జామ్ అయిందంటే కొన్ని రోజుల వరకు, అంటే వారం రోజుల వరకు కూడా ఆ ట్రాఫిక్ లో కొన్ని వేల కార్లు అలాగే రోడ్లపైన ఉండిపోతాయి. ఆ విధంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువ టైం ఎక్కువ కార్లు స్ట్రక్ అయిన దేశంగా కూడా ఈ చైనాయే ముందుంది. అలాంటి ఈ దేశంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్స్ అవడం వల్ల ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, అలాగే కొన్ని ఇంపార్టెంట్ పనులకు వెళ్లే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని, అక్కడ చైనాలో కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఏం చేసాయంటే ఆ ట్రాఫిక్ లో ఎవరైతే ఇరుక్కుంటారో వాళ్ళ దగ్గరికి ఏజెన్సీలు బైక్ మీద వెళ్లి వాళ్ళని ఆ బైక్ పైన ఎక్కించుకొని ఆ ట్రాఫిక్ జామ్ నుంచి బయటికి తీసుకొస్తాయి. అలాగే వాళ్ళు తెచ్చిన కారులో అతనికి బదులు ఈ ఏజెన్సీ వాళ్ళే వేరే వాళ్ళని పెట్టి ఆ ట్రాఫిక్ జామ్ అయినంత వరకు ఆ కారులోనే ఉండేటట్లు చేస్తారు. అది ఒక్క రోజైనా, రెండు రోజులైనా, వారం రోజులైనా ఆ ఏజెన్సీ నుంచి వచ్చేవాడే ఆ కార్లో ఉండి ఆ ట్రాఫిక్ క్లియర్ అయినంత వరకు ఆ కార్ని బయట తీస్తాడు. ఇలాంటి సర్వీసులు కూడా చైనాలోనే ఎక్కువగా మీకు కనిపిస్తాయి. అలాగే చైనాలో కొన్ని వందల టీవీ ఛానల్స్ ఉన్నాయి. కానీ 1978 నుంచి అక్కడ చైనా గవర్నమెంటే రన్ చేస్తున్న చైనా సెంట్రల్ టెలివిజన్ అనే ఒక ఛానల్లో ప్రతిరోజు రాత్రి 7 గంటలకి అరగంట సేపు వచ్చే వార్తల్ని తప్పకుండా అందరూ చూస్తూ ఉంటారంట. ఎందుకంటే అది గవర్నమెంట్ చే నడపబడుతున్న న్యూస్ ఛానల్ కాబట్టి న్యూస్ ఖచ్చితంగా ఉంటుందని, ఆ దేశంలో కొన్ని కోట్ల మంది ప్రతిరోజు రాత్రి 7 గంటలకి తప్పకుండా ఆ ఛానల్ని చూస్తారంట. ఈ ప్రోగ్రామ్ అక్కడ 30 నిమిషాల పాటు వస్తుందంట. 1978 నుంచి ఈ చైనా సెంట్రల్ టెలివిజన్ అంత ఫేమస్ అంట. ఇంకొక వింత ఏంటంటే, చైనా అంత పెద్ద దేశమైన ఆ దేశానికి మొత్తానికి ఒకే ఒక టైం జోన్ ఉంటుంది. దీన్ని బీజింగ్ స్టాండర్డ్ టైం జోన్ అంటారు. మొత్తం దేశం అంతా ఈ ఒకే ఒక టైం జోన్ పైన నడుస్తుంది. చైనాలో బుద్ధిజం చాలా ఫేమస్. కానీ ఈ దేశంలో ఎక్కువగా బుద్ధిజం తర్వాత క్రిస్టియనిజం ఉంటుంది. ఈ విధంగా ఈ దేశంలో ఈ రోజుల్లో ఎక్కువగా క్రిస్టియన్ మతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఆ దేశంలో అందుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే 2030 కల్లా ప్రపంచంలో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉండే దేశం ఈ చైనా అనే తయారవుతుంది. ఎందుకంటే 2030 కల్లా అమెరికాలో ఉండే క్రిస్టియన్స్ కంటే ఈ చైనాలోనే ఈ మతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అలాగే మనకిక్కడ ఏదైనా ఏరియాలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే ఆ బిల్డింగ్ కట్టే ప్రదేశంలో ఆ పాత బిల్డింగ్లో కానీ ఉండే వాళ్ళని ఖాళీ చేయించి ఆ తర్వాత ఆ ప్రదేశంలో కొత్తవి ఏమైనా కడుతుంటారు. కానీ చైనాలో ఉన్న కన్స్ట్రక్షన్స్ పద్ధతుల వలన అక్కడ ఎవరైనా పాత బిల్డింగ్స్లో ఉంటే వాళ్ళని ఒకవైపు ఉంచి వేరొక వైపు నుంచే కన్స్ట్రక్షన్ మొదలు పెడుతుంటారు. ఈ విధంగా అక్కడ మీకు చాలా ఏరియాలో పాత బిల్డింగ్స్ ఉంటుండగానే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కొత్త బిల్డింగ్స్ని కట్టడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొత్త బిల్డింగ్స్ రెడీ అయిన తర్వాత పాత బిల్డింగ్స్ ని కూల్చేస్తుంటారు. చైనాలో కొన్ని సంవత్సరాల క్రితం జనాభా ఎక్కువగా ఉండే రోజుల్లో అక్కడ ఎవరైనా ఒకరికంటే ఎక్కువగా పిల్లల్ని కనడానికి ట్రై చేశారంటే వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే చాలా సహాయాలన్నీ ఆగిపోయేవంట. అలాగే ఆ విధంగా ఎవరైతే ఒకరికంటే ఎక్కువగా పిల్లల్ని కనడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ చాలా ఎక్కువగా పన్నులను కూడా విధించేదంట. ఆ తర్వాత ఈ విషయం వెస్టర్న్ మీడియాలో గట్ట ప్రపంచ దేశాల్లో పబ్లిసిటీ అవడం వల్ల ఆ ప్రజలపైన వేసే అలాంటి శిక్షల్ని అక్కడ చైనా గవర్నమెంట్ తగ్గించడం స్టార్ట్ చేసిందంట. మీకు ఎక్స్బాక్స్, సోనీ ప్లే స్టేషన్ ఇలాంటి గేమ్ కన్సోల్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ ఒకప్పుడు చైనాలో ఇలాంటి గేమ్స్ అన్నింటిని కూడా అక్కడ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కాదు, సుమారుగా 14 సంవత్సరాల వరకు ప్లే స్టేషన్ అలాగే ఎక్స్బాక్స్ లాంటి గేమ్స్ ని అక్కడ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఆ తర్వాత ఎన్నో రిక్వెస్ట్లు ఇతర దేశాల నుంచి ప్రెజర్ రావడం వల్ల 2014 అలాంటి గేమ్ కన్సోల్స్ పైన నిషేధాన్ని ఎత్తివేసింది. అంతవరకు ఎవరు కూడా ఆ దేశంలో అలాంటి ప్లే స్టేషన్ కానీ ఎక్స్బాక్స్ కానీ వాడిన దాఖలాలే లేవు.
హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.